వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. టీటీడీ బోర్డులో బంజారాలకు అవకాశం కల్పించాలి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తిరుపతి దేవస్థానం ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ స్వామివారి ఆశస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరిపై ఉండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారి సన్నిధిలో ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం బలరాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నది ఎంతో సంతోషంగా ఉన్నది. నేను మహబూబాబాద్ ఎంపీని ప్రజెంట్, అంతకుముందు కూడా సెంట్రల్ మినిస్టర్ చేశాము. తెలంగాణ విడిపోయిన తర్వాత ఎన్నో సంఘటనలు వచ్చినప్పటికీ కూడా స్వామివారు అందరికీ, తెలుగు ప్రజలకు అందరికీ కలిగి అందరూ కలిసిమెలిసి ఉండాలని, అదేవిధంగా ఇక్కడ మాత్రం సౌకర్యాలు బాగానే ఉన్నాయి, 100% సౌకర్యాలు బాగున్నాయి. అదేవిధంగా మొన్న బోర్డులో తెలంగాణకు 5 ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా 5 ఇచ్చినప్పుడు హాతీరామ్ మఠం అనేది ఒక బంజారా కమ్యూనిటీకి బాగా సంబంధించిన ఒక అనుబంధం ఉన్నది. కాబట్టి గౌరవనీయుల చంద్రబాబు నాయుడు కోరేది ఏంటంటే, రాబోయే కాలంలో తప్పకుండా బంజారా సోదరులకు, లంబాడీలకు ఒక బోర్డు మెంబర్గా ఇవ్వాలని నేను గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాను. ఎందుకంటే రిలేటెడ్గా హాతీరామ్ మఠం అనేది స్వామివారి నుంచి, పురాతన నుంచి వస్తున్నది పరంపరంగా. కాబట్టి గౌరవనీయుల చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలంలో తప్పకుండా కొద్ది రోజుల్లో మా ఒకరికి కూడా, బంజారా సోదరులకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఒక తెలంగాణ నుంచి ఇచ్చినట్టయితే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఇస్తారని నమ్మకంతో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా స్వామివారికి సౌకర్యాలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అందరూ కూడా మంచిగా ఉండాలి, తెలుగు ప్రజలు, అదే కాకుండా భారతదేశం కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా మనం అందరం బాగుండాలి, తప్పకుండా సక్సెస్ కావాలి. మా మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున వారికి అందరికి కూడా ధన్యవాదాలు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక కమిషన్ వేసి హైకోర్టు జడ్జితోని విచారించి హాతీరామ్ మఠంలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా ఏదో విధంగా అన్నీ కరెక్ట్గా, దానికి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మఠం కూడా, మఠానికి కూడా గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారికి మఠం కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే బంజారా సోదరులు ఎక్కడొచ్చినా కూడా వాళ్ళు వీఏపీ కాకుండా గూడాల నుంచి, 3 ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మా జాతి ఒక బంజారా జాతి, మొత్తం ఒకటే భాష ఆల్ ఇండియా నుంచి. కాబట్టి హాతీరామ్ మఠమే వాళ్ళకు ఒక, వారికి అక్కడ ఉండేటందుకు సౌకర్యాలు ఉన్న మఠం. అది భారతదేశమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా మాది ఒకటే భాష. కాబట్టి అందరూ కూడా హాతీరామ్ మఠంకి వస్తారు. కాబట్టి హాతీరామ్ మఠంకు పెంపొందించి దాని సౌకర్యాలు పెంచి అందరికీ దర్శనాలు కానీ, ఉండడానికి కానీ అది కలిగించాలని గౌరవనీయుల చంద్రబాబు నాయుడు కోరడం జరుగుతుంది. తిరుమల కదా, కాబట్టి నాకు ఒక నమ్మకం ఉంది, ఈసారి చంద్రబాబు నాయుడు గారు హాతీరామ్ మఠానికి డెవలప్ చేసి ఇంత గుడిని చేస్తున్నారు కాబట్టి హాతీరామ్ మఠాన్ని కూడా అది డెవలప్ చేయాలి, పెంపొందించాలి. దానికి హాతీరామ్ మఠంలో వారి పేరు మీద, ఆ స్వామివారి పేరు మీద ఉన్న ఆ భూములు కానీ, ఇక్కడ కానీ, బాంబేలో కానీ, అన్ని దేశాల్లో ఉన్నాయి, రాజస్థాన్లో కూడా ఉంది. కాబట్టి ఇవి తమిళనాడులో కూడా మా హాతీరామ్ మఠ బావాజీ వారి ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతిలో హాతీరామ్ మఠానికి మఠం సౌకర్యాలు సరిగా పెంచాలి, అన్ని విధాలంగా పెంచాలి, దానికి ఒక మంచి కమిటీ వేయాలి, అందులో బంజారా సోదరులకు వేయాలి. అదేవిధంగా బోర్డులో కూడా ఒక బంజారా సోదరులకు వేసినట్టయితే మా హాతీరామ్ మఠానికి రక్షణగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారికి నేను సన్నిధానంలో దేవుడికి ప్రార్థిస్తూ, అదేవిధంగా వారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు అతి త్వరలోనే ఒక బోర్డు మెంబర్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఒక మా కమ్యూనిటీకి ఇచ్చినట్టయితే అది మా హాతీరామ్ మఠానికి, అదేవిధంగా ఆయనే కూడా హాతీరామ్ మఠానికి
రక్షణ ఇయాలి డెవలప్ చేయాలి సదుపాయాలు ఇయాలి అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను।